గాయ్స్ అందరూ ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా సూపర్గా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఈ రోజు వీడియో కంటెంట్ ఏంటి అంటే, నేను ఆస్ట్రేలియాలో ఉంటాను కదా, సో ఆస్ట్రేలియా నుండి ఇండియాకి పార్సల్ పంపిస్తున్నాను అనమాట. సో ఆ పార్సల్లో నేను ఏం పంపిస్తున్నా అండ్ నేను కొరియర్ షాప్ని ఎట్లా చూస్ చేసుకున్నా అనేది ఈరోజు వీడియో అనమాట. చాలా మందికి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి అసలు కొరియర్స్ ఎట్లా చేయాలి ఇండియాకి అండ్ ఎన్ని కేజెస్ చేయొచ్చు, ఎంత లిమిట్, ఎంత ఛార్జ్ చేస్తారు అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఒకవేళ నా వీడియో ఎవరైనా చూసే కనుక అండ్ పార్సల్ చేయాలి ఇండియాకి అనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నా ఈరోజు. ఇక్కడ ఆస్ట్రేలియా నుండి మా మమ్మీ వాళ్ళకి పార్సల్ పంపిస్తున్నా. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్న వాళ్ళకి పార్సల్ కూడా విత్ ఇన్ నేను అనుకున్న డేస్లో వెళ్ళిపోతుందని. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. చెప్పాయి కదా నేను ఈరోజు ఇండియాకి కొరియర్ చేయడానికి వచ్చాయని. ఇది పారామెటాలో, అక్కడ మీకు కనిపిస్తుందో బ్లూ కలర్లో ప్యాక్ అండ్ సెండ్. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు చాలా కొరియర్ షాప్స్ వచ్చాయండి, కానీ నేను అన్నిట్లో లైక్ కంపేర్ చేసుకొని రివ్యూని చూసి అండ్ వాళ్ళ ప్రైజెస్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని సో నాకు ది బెస్ట్ ప్యాక్ అండ్ సెండ్ అనిపించింది అన్నిట్లో నేను కంపారిజన్ చేసుకున్నప్పుడు. సో పారామెటాకి ప్యాక్ అండ్ సెండ్కి వచ్చిన అనమాట. సో ఇప్పుడు ఈ ప్యాక్ అండ్ సెండ్లోకి మనం వెళ్ళిపోదాము. అసలు మనము ఎన్ని కేజెస్ పంపిస్తే వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, ఏంటి ప్రాసెస్, ఎన్ని డేస్ పడుతుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా నేను వచ్చాను అని వాళ్ళకి చెప్పగానే వాళ్ళు బయటకు వచ్చేసి నా స్టఫ్ని అంతా నేను ఇండియాకి పంపించేసి ఐటమ్స్ అన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోయారండి. సో నేను ఇండియాకి పంపించే ఐటమ్స్ని లోపలికి తీసుకొని వచ్చి ఆల్రెడీ వాళ్ళు బాక్సింగ్ కూడా స్టార్ట్ చేశారండి, లైక్ వెయిట్ చేసిన తర్వాత. సో ప్యాక్ చేయడము ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. ఇదంతా వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన ఏరియా అనమాట. అండ్ అక్కడ కనిపించే ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఓనర్స్ అండి, నేను వాళ్ళ గురించి లాస్ట్లో చెప్తాను మీకు. అండ్ వీళ్ళ కొరియర్ షాప్లో ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు మనం ఐటమ్స్ పంపించాలి అంటే నార్మల్గా డాక్యుమెంట్స్ అయితే మనము ఎన్వలప్స్లో పంపిస్తే సరిపోతుంది కదా, కానీ ఎన్వలప్స్ కాకుండా ఇప్పుడు మనం ఒక 5 kg 10 kg అట్లా పంపించాలంటే ఇగో వాటికి సంబంధించిన ఇవన్నీ కార్చన్ బాక్సెస్ అండి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కార్చన్ బాక్సెస్ ఉన్నాయి. మనము మన దగ్గర అయ్యో బాక్సెస్ లేవు కదా, ఐటమ్స్ని ఎట్లా మనము ప్యాక్ చేయాలి అని మనం వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం డైరెక్ట్గా కవర్స్లో మనం ఏవైతే పంపించాలనుకుంటున్నామో వాటిని తీసుకెళ్ళి మనం వాళ్ళకి ఇస్తే చాలుయో, ఇక్కడ ఉన్న సైజెస్లో వాళ్ళే బాక్స్ పిక్ చేసుకుంటారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి, మీరు అక్కడ చూస్తే క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో మనం పెద్ద వరి పడాల్సిన అవసరం ఏం లేదు. సో నేను తీసుకెళ్ళిన ఐటమ్ని చెక్ చేయడం అయిపోయింది అండ్ ఆల్రెడీ ప్యాకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు వీళ్ళ ప్యాకింగ్ అండ్ బాక్సెస్ అయితే ఎంత క్వాలిటీ బాక్సెస్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. మన ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ని ఎట్లా పడేసినా కూడా ఏం అవ్వకుండా అంత అంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి బాక్సెస్ అనమాట. సో నేను చెక్ చేసా వాటి క్వాలిటీ కూడా. ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయిందండి, వెయిట్ చెక్ చేస్తున్నారు 15 kg. నేనైతే ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఒక 5 kg 7 kg ఉంటుందేమో అనుకున్నా నేను తీసుకెళ్లే ఐటమ్స్, బట్ అక్కడికి తీరా పోయి ప్యాక్ చేసి వెయిట్ చెక్ చేసే 15 kg ఉంది, మీరు కూడా చూడొచ్చు. సో ఐటమ్స్ అన్నిటిని బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేసేసి అండ్ వెయిట్ చేసిన తర్వాత ఎంత నీట్గా కవరప్ ప్యాక్ చేశారో మీరు బాక్స్ని మంచిగా అబ్జర్వ్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ సర్వీసెస్. ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత అన్ని బాక్సెస్ని అన్ని కొరియర్స్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లా ప్యాలెట్లో వాళ్ళు ర్యాప్ చేస్తారండి, లైక్ అన్నీ ఒకటేసారి షిప్పింగ్ చేయడానికి. సో వితిన్ 2 డేస్ వీళ్ళ షాప్ నుండి ఆర్ 1 డే వితిన్ 1 డేలో వీళ్ళ షాప్ నుండి ఇవన్నీ డిస్పాచ్ అయిపోతాయంట. ఈ ప్యాకింగ్ అండ్ వెయిట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం బిల్ పే చేయాలి కదండి. నేను 15 kg తీసుకెళ్ళినా కాబట్టి నాకు $300 పడింది. అండ్ ఇది కన్ఫర్మేషన్ బిల్ రిసిప్ట్ అనమాట. ఒకసారి మన అడ్రస్ అండ్ మనం పంపించే వాళ్ళ అడ్రస్ని చెక్ చేసుకొని సిగ్నేచర్స్ పెట్టడం అనమాట ఈ రిసిప్ట్. చూసారా ఈరోజు వీడియో అంతా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆస్ట్రేలియా నుండి ఇండియాకి నేను కొరియర్ పంపిస్తున్నా అని. సో ఈ కొరియర్ షాప్స్ని నేను అసలు ఎప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా నుండి ఇండియాకి నేను కొరియర్ పంపించలేదండి. నేను ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైనా కావాలంటే ఐటమ్స్ అన్నీ తీసుకెళ్లేదాన్ని, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేసిన. అండ్ అసలు నేను ఎక్కడ ఎవరితో ఎవరి త్రూ నేను ఇండియాకి కొరియర్ పంపించాలి అని చూసే ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసినా అండి. చాలా అంటే చాలా కొరియర్ వాళ్ళ సర్వీసెస్ వచ్చినాయి, బట్ నాకు అన్నిట్లో ఈ ప్యాక్ అండ్ సెండ్ వాళ్ళది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సరే అని నేను వాళ్ళకి కాల్ చేసినా ఇట్లా రావచ్చా, ఏ టైంకి ఓపెన్ ఉంటుందా అని అన్ని అడిగితే వాళ్ళు డీటెయిల్స్ చెప్పారు. సరే అని నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ నేను వాళ్ళ షాప్కి తీసుకొని వెళ్ళిపోయినా. తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే ఇలా నేను కొరియర్ ఇండియాకి సెండ్ చేయాలి అన్న వెంటనే అక్కడ వాళ్ళు ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి లాస్ట్లో చెప్తా అన్న కదా, ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరు ఆ షాప్ ఓనర్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళు. నేనైతే అమ్మ అనుకున్నా అక్కడికి పోయిన తర్వాత, తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు అని అనుకున్నా. సో ఇంకా చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్. నాకైతే వితిన్ 10 మినిట్స్లో అయిపోయిందండి. ఎంత ఫాస్ట్ ఉన్నారంటే వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ప్యాకింగ్ మీరు కూడా చూసారు ఎంత బాగా ప్యాకింగ్ చేశారు, అండ్ వెయిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా కన్సిడర్ చేసిండ్రు వాళ్ళు. అండ్ ఎవరికైనా ఈ పారామెటాలో కాక పారామెటానే కాదు, ఇక్కడ సిడ్నీలో ఉన్న వాళ్ళు ఎవరైనా
మీరు ఇండియాకి కానీ ఏ కంట్రీకి అయినా పార్సల్స్ పంపించాలి, కొరియర్ చేయించాలి అని అంటే ప్యాక్ అండ్ సెండ్ వాళ్ళని మీరు ప్రిఫర్ చేయండి, దట్ టు ఇన్ పారామెటా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వెన్ కంపేర్ టు లైక్ నేను వేరే చిత్రా కొరియర్ అని, డిటీడీసీ అని ఇవన్నీ నేను చెక్ చేసిన, వాళ్ళ ప్రైజెస్ వీళ్ళ ప్రైజెస్ కొంచెం నాకు తక్కువ అనిపించింది. సో ప్యాక్ అండ్ సెండ్ వాళ్ళు నాకు బెటర్ అనిపించింది. నేను 15 kg తీసుకెళ్ళా కదా, సో నాకు $300 పట్టింది అనండి, విత్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ అన్నీ మొత్తం కలిపి నాకు $300 పట్టింది అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 kg పంపించారనుకోండి, $100, దానికి ఒక ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అవి వేసుకుంటే ఒక $135 ఇట్లా 5 kg అయిపోతుంది అనమాట. అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా, మనము ఎక్కువ కిలోస్ పంపిస్తూ ఉంటే ప్రైస్ అనేది తక్కువ పడుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ వెయిట్ అయ్యే కొద్దీ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనము షిప్పింగ్ చేసే టైం ప్రాసెస్ వచ్చేసి 5 to 9 బిజినెస్ డేస్ పడుతుంది ఈ ప్యాక్ అండ్ సెండ్ వాళ్ళతోని. అండ్ లేదు మనము ఎక్కువ ప్రైసింగ్ అవుతుంది, తక్కువ ప్రైస్ కావాలి అని అనుకుంటే మనం షిప్ చేసే పార్సల్ అనేది 5 to 6 weeks పడుతుంది అనమాట, అది తక్కువ ప్రైస్తోని. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఈరోజు వీడియోకి సంబంధించింది. హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.